తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో కొన్ని జిల్లాల్లో గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలో మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని, కదలికలు ఇదే తరహాలో ఉంటే వారం రోజుల్లో అన్ని ప్రాంతాలకి వ్యాపిస్తాయని అంచనా వేస్తోంది. మరో 4-5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. దక్షిణ తెలంగాణలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్లో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం రాత్రి సమయాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. శేర్లింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గంలో భారీ వర్షం కురిసింది. వర్షపు నీరు రోడ్లపై ప్రవహించింది. భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. రైట్, మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు భారీగా కదులుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఏపీలోని వెదర్ రిపోర్ట్ కు సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, గుడ్ మార్నింగ్ గాయత్రి. ఏదైతే వాతావరణ శాఖ అధికారులు జరుగుతున్న దాని ప్రకారం నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు అయినటువంటి కర్ణాటక మరియు మహారాష్ట్ర సంబంధించిన కొంత ప్రాంతం, అదేవిధంగా తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్ లోని మరికొన్ని ప్రాంతాలకు మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలకు అయితే మాత్రం వాయువ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు కొద్దిగా ఈ ఏవైతే నైరుతి రుతుపవనాలు అయితే మాత్రం విస్తరించాయని కూడా మనకి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ రుతుపవనాలు అయితే మాత్రం ఉత్తర పరిమితులకు మనం చూసుకున్నట్టయితే కనుక ఇటు రత్నగిరి కావచ్చు, షోలాపూర్, మెదక్, భద్రాచలం, విజయనగరం, అంటే ఈ ఏరియాల్లో అయితే మాత్రం కొద్ది విస్తృతంగా కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నాయని, అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇవి వేగంగా కదిలే అవకాశం కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఏదైతే తెలంగాణ కావచ్చు, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అయితే మాత్రం ఇంకొంచెం ముందుకు సాగడానికి అయితే మాత్రం కొంచెం అనుకూలమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఈ అరేబియా సముద్రంలో ఏర్పడినటువంటి కొంచెం ఈ గాలులు అయితే మాత్రం ఈ వేడిగాలు తీవ్రత వల్ల అయితే కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు చూసుకున్నట్టయితే కనుక ఇటు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్తాయి, వైఎస్ఆర్, అన్నమయ్య అండ్ చిత్తూరు జిల్లాల్లో అండ్ తిరుపతి జిల్లాలో అయితే మాత్రం అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి తేలిక నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఇటు పార్వతీపురం మండ్యం జిల్లా కావచ్చు, ఇటు అల్లూరు జిల్లా కావచ్చు, ఇటు తూర్పుగోదావరి జిల్లా నుంచి కాకినాడ, కోనసీమ జిల్లాల్లో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ రానున్న 2 రోజుల్లో అయితే మాత్రం భారీగా ఇటు ఉత్తరాంధ్ర కావచ్చు, ఇటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు ఈ ఏరియాలో అంటే రాయలసీమ ప్రాంతాల్లో కూడా కొద్దిగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ నైరుతి రుతుపవనాల కారణంగా అయితే మాత్రం పడే వర్షాల వల్ల కొద్దిగా ఉరుములతో కూడినటువంటి భారీ ఈదురుగాలులు ఉంటాయి. అదేవిధంగా చూసినట్టయితే ఉరుములు కూడా ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడతాయి కాబట్టి పొలాల్లో పనిచేసినటువంటి రైతులు
వ్యవసాయ కూలీలు పశు గొర్రెల కాపర్లు అయితే మాత్రం కొద్దిగా జాగ్రత్తలు పాటించాలని కూడా చెప్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక భారీగా ఎరిగిన చెట్లు ఏవైతే పెద్ద పాతకాల చెట్లు ఏవైతే ఉన్నాయి, అదేవిధంగా పోల్స్ టవర్స్ తర్వాత హోర్డింగ్స్ కింద అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కింద ఉండొద్దు అంటూ కూడా వర్షం పడేటప్పుడు అయితే మాత్రం నీరు కోసం కావచ్చు అటువంటి ప్రదేశాల్లో ఉండొద్దు అంటూ కూడా అధికారులు హెచ్చరించిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఏదైతే నిన్న మనం చూసుకున్నట్టయితే కనుక ఇటు నెల్లూరు జిల్లా నుంచి మొదలుపెట్టి ఇటు పర్వతపురం వరకు కూడా సుమారు 36 నుంచి 40 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైందంటూ కూడా వాతావరణ అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అంటే నైరుతి రుతుపవనాలు పూర్తి స్థాయిలో కర్ణాటక నుంచి దక్షిణ మహారాష్ట్ర వరకు కూడా విస్తరిస్తున్నాయని తెలియదు, త్వరగా కదిలేందుకు మాత్రం అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ నాయుడు.